చిన్న చిన్న ఆశ. టైటిల్ ఆల్రెడీ ఒకసారి సూపర్ హిట్ టైటిల్ అది, ఆ టైటిల్కి ఎక్స్చేంజ్ చేసి చేసిన టైటిల్ సినిమా ఇది, బాగుంది. ట్రైలర్స్ చూసాం, ఇద్దరు అబ్బాయిలు హీరోలు ఇద్దరు కూడా బాగా యాక్ట్ చేశారు. ఇంకా హీరోయిన్ సోనియా, ఆ అమ్మాయి ఆల్రెడీ సూపర్ డూపర్ హిట్లు 4 సినిమాల్లో చేసింది, 100 సినిమాలు. ఆ అమ్మాయి ఈ సినిమాతో మళ్ళీ చేస్తుంది. అంత టాలెంట్ ఉన్న అమ్మాయి ఈ మధ్య చాలా గ్యాప్ ఇచ్చింది ఎందుకో మరి తెలియదు, కానీ ఆ అమ్మాయి మంచి టాలెంట్ ఉన్న ఆర్టిస్టు, ప్లస్ గుడ్ లెగ్ కూడా. ప్రతిదాన్ని చూస్తారు ఈ అమ్మాయి ఐరన్ లెగ్గా గోల్డెన్ లెగ్ అని. అలాగా ఇది గోల్డెన్ లెగ్ మా సోనియా, ఆ అమ్మాయి సినిమాలో యాక్ట్ చేసింది, చాలా సంతోషం, మంచి బాగుంది సినిమా. ఇక మా బోలే పాడిన పాట కూడా బాగుంది. ఈ సినిమా సక్సెస్ అవడానికి రెండు కారణాలు ఏంటంటే, ఇప్పుడు చిన్న సినిమాలకి సక్సెస్లో ఉన్నటువంటి ఈ టైంలో ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారు. నిర్మించినటువంటి సోదరులు ఎవరైతే సినిమా నిర్మాణంలో కొత్త అయినప్పటికీ వారు దాదాపుగా 1970 నుండి ఈ యొక్క సినిమా ఇండస్ట్రీలో ఒక థియేటర్ కట్టి థియేటర్ నడుపుతూ ఉన్నటువంటి అనుభవంతో ఈ యొక్క సినిమా నిర్మాణం చేపట్టినటువంటి నిర్మాత గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఎందుకంటే వారికి సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి సాధక బాధకాలు అన్నీ తెలుసు. ఎందుకంటే వారు నల్గొండ జిల్లాలో జిల్లా హెడ్ క్వార్టర్లో థియేటర్ వారికి సొంతంగా వారి నాన్నగారు కట్టినటువంటి థియేటర్ ఉంది. మరి దాంట్లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలన్నీ నడిపించడం జరిగినటువంటి పరిస్థితి. మరి వారి యొక్క తనయుడిని హీరోగా పరిచయం చేస్తూ, మరి అమ్మాయి ఎవరైతే హీరోయిన్ సక్సెస్లో ఉందో సానియా, వారిని ప్యాడింగ్గా పెట్టి ఈ సినిమా నిర్మాణం చేయడం జరిగింది. వారిద్దరి కలయికతో మంచి మ్యూజిక్ రావడం నిజంగా ఆల్రెడీ ఇప్పటికే మ్యూజిక్ పరంగా సక్సెస్ అయినటువంటి ఈ సినిమా ఎప్పుడైతే మ్యూజిక్ సగం సక్సెస్ అవుతుందో అప్పుడు సినిమాకు కూడా సగం సక్సెస్ అయినట్టు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మరి ప్లాటినం డిస్ఫంక్షన్లే తగ్గినటువంటి పరిస్థితిలో ఈ యొక్క సినిమాకు ఆడియో పరంగా మంచి వ్యూస్ రావడంతో మరి యొక్క ప్లాటినం డిస్ఫంక్షన్ ఏర్పాటు చేసుకోవడం నిజంగా శుభ సూచకం. ఈ మూవీలో సింగర్స్ పడినటువంటి మౌష్మి నేహా వీళ్ళందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ క్యూట్ స్టార్ సోనియా గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈ మూవీలో యాక్చువల్గా అందరు సింగర్స్ కదా, పెద్ద సింగర్ ఆమె, యాక్చువల్గా చాలా బాగా పాడారు అందరు. మార్నింగ్ పడితే యాక్చువల్గా కానీ పట్టు విడదని విక్రమార్గుడు అంటే తను అంటారు కదా, నేను ఇప్పుడు చూడలేదు లైవ్లో, నేను తను చూశాను. యాక్చువల్గా సాంగ్ పాడేంతవరకు ఫినిష్ అయ్యేంత వరకు నేను వెళ్ళే సమస్య లేదని చెప్పి సాంగ్ పాడేసి ఫినిష్ చేసి వెళ్ళారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆడియో ఇంత బాగా సక్సెస్ అయినందుకు, అండ్ ఆడియన్స్ అందరికి కూడా చేసినందుకు ఆడియన్స్ అందరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ రజనీ గట్టు రజనీ గారికి, అండ్ గట్టు వెంకన్న గారికి, అండ్ చాక్లెట్ స్టార్ పవన్ నా ఫ్రెండ్ యాక్చువల్గా, అండ్ వీళ్ళందరికీ కూడా నన్ను నమ్మి ఈ మూవీలో అటువంటి సంగీతం చేయడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి వీళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. చాలామంది నిర్మాతలకి ఇప్పుడు చిన్న చిన్న ఆశ ఏంటంటే పెళ్లి చూపులని సినిమా హిట్ అవ్వడం వల్ల కొత్తగా ప్రొడ్యూసర్ అవ్వడం జరిగింది, సంతోషం. అది వాళ్ళు చేసుకున్న ప్లాన్. ఇందాక రామ్ సత్యనారాయణ గారు దగ్గర మాట్లాడాడు, ఎప్పుడు రిలీజ్ చేయాలి అన్న దానికి సినిమా ఎంతో కష్టపడిస్తాం, రిలీజ్ దగ్గర చాలా కంగారు పడిపోతుంటాం చేయడానికి. ఒక నెల ఇప్పుడు ఎలా అయితే వాళ్ళు సురేష్ బాబు గారిని ఇలా కండక్ట్ చేశారో, అలాగే ఇక్కడ పెద్ద పెద్దలు సాగర్ గారు కానీ, రామకృష్ణ గౌడ్ గారు కానీ, అలాగే మా నాయుడు గారు కానీ, అందరూ ఉన్నారు, రామ్ సత్యనారాయణ గారు కానీ, ఇలాంటి వాళ్ళు కొంచెం కన్సల్ట్ చేసి, ఎందుకంటే రెగ్యులర్గా సినిమా తీసేవాళ్ళు, రెగ్యులర్గా రిలీజ్ చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళ ఆధ్వర్యంలో వెళ్తే సినిమా డెఫినెట్గా రోజుల్లో చాలా బాగుంటుంది. అలాగే తెలంగాణ గవర్నమెంట్ కూడా చిన్న చిన్న థియేటర్ల వైపు చూస్తుంది కాబట్టి వాళ్ళకి సినిమా మీద చాలా అవగాహన ఉంది తెలంగాణ గవర్నమెంట్కి. వాళ్ళ వల్ల ఇక్కడ డెఫినెట్గా చిన్న సినిమాలు బాగా ఆడతాయి ముందు. చాక్లెట్ కూడా చాలా సన్నగా ఉంటుంది, తీగా ఉంటుంది, హీరో కూడా అలాగే ఉన్నారు సన్నగా. సానియా కూడా నాకు ఫస్ట్ టైం ఫిల్మ్ సిటీలో చూసాను చాలా సంవత్సరాల క్రితం, కృష్ణ చేస్తుంటే చక్కగా ఉంది అమ్మాయి అనుకున్నాను. ఈరోజు తెలిసింది దేత్తేడైన సాంగ్ ఈ సినిమాకి దేత్తేడే నిజంగా, చాలా ఫీచింగ్ అవుతుంది ఈ సినిమాకి. ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ కానీ మా హీరోయిన్ సానియా కానీ హీరో కానీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. మంచి రిలీజ్ తీసుకుని సినిమా చేయండి. రాప్రాక్ షకిల్ ఆయన, ఇది 14వ సినిమా అనుకుంటా ఆయనకి మ్యూజిక్ డైరెక్టర్గా. ఈ సినిమాలో మంచి మ్యూజిక్ని అందించడం జరిగింది. ఆడియో రిలీజ్ రోజు కూడా నేను గెస్ట్గా వెళ్ళడం జరిగింది. చాలా మంచి సాంగ్స్ మ్యూజిక్ ఇచ్చాడు. దానికి ఫస్ట్ టైం సోనియాని సింగర్గా ఇంట్రడ్యూస్ చేయడం, సాంగ్ డెఫినెట్గా మంచి హిట్ అవుతుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఒక బీట్ ఉన్న సాంగ్గా దాన్ని చేయడం, దానిలో ఫస్ట్ టైం ఆమె
పాడడం ఆ సాంగ్కే అందం వచ్చింది. డెఫినెట్గా ఈ సాంగ్ హిట్ అవుద్దని నేను అనుకుంటున్నా. దాన్ని మంచి ఊపుతో మా మ్యూజిక్ డైరెక్టర్ పాడడం, ఈ సినిమా ద్వారా కొత్తగా ఇండస్ట్రీకి వస్తున్న ప్రొడ్యూసర్ గారికి మంచి డబ్బు రావాలని నేను కోరుకుంటా ఉన్నాను. వచ్చేవారు చేయవలసిన ప్రయత్నం, బెటర్ గెట్ గుడ్ సబ్జెక్ట్, డోంట్ గో ఫర్ రెగ్యులర్ రొటీన్ పిక్చర్స్. రొటీన్గా ఉండే సాంగ్స్, రొటీన్గా ఉండే పిక్చర్స్ మా డేస్తో అయిపోయింది. సో ఇప్పుడు ఎవరు చేసినా సినిమా బాగుంటే, కాన్సెప్ట్ బాగుంటే డెఫినెట్గా బాగా ఆడుతుంది. కాబట్టి రెగ్యులర్ సినిమా తీయకుండా సంథింగ్ థింగ్ న్యూ అండ్ డూ బెస్ట్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ద టీమ్. బెస్ట్ ఆఫ్ లక్. మ్యూజిక్ ఫ్రాంక్లీ స్పీకింగ్ గుడ్. జనరలీ ఇఫ్ ద సబ్జెక్ట్ ఈజ్ గుడ్, ఆల్ ఆర్టిస్ట్ విల్ పర్ఫామ్ ప్రాపర్లీ, దెన్ ఇట్ విల్ టేక్ ప్లేస్ టు గెట్ హిట్. చాలా రోజుల తర్వాత యాజ్ అ మెయిన్ లీడ్ పర్ఫామ్ చేస్తున్నాను అండ్ వెంకన్న గారు, పవన్, వాళ్ళందరూ యూనో బిహైండ్ ద స్క్రీన్ పడిన పార్ట్లన్నీ చూశాను. బట్ దేవ్ రియలీ గివెన్ దర్ హార్ట్ అండ్ సోల్ అండ్ ఐ థింక్ ప్రతి సినిమాకి ఇస్తారు. దీనికి కూడా అట్లానే కాంప్రమైజ్ అవ్వకుండా ఫస్ట్ టైమ్ అయిన కూడా ఇచ్చారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ షకీల్ గారు ఫర్ మేకింగ్ మీ సింగ్ మై ఫస్ట్ సాంగ్. ఈ సినిమాతో ఐ థింక్ సింగర్గా అరంగేట్రం చేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ స్క్రిప్ట్ చాలా బాగుండింది. దట్ ఈస్ ద రీజన్ వై ఐ ఆప్టెడ్ ఫర్ ద మూవీ. అండ్ రషెస్ చూసాను వెన్ ఐ వాస్ డబ్బింగ్. ఐ లైక్ ఇట్ అండ్ ఐ హోప్ మీ అందరు కూడా నచ్చి అండ్ చాలా పెద్ద సక్సెస్ అవుతుందని. థ్యాంక్. మేము కూడా మ్యూజిక్ ఇంత బాగా వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ర్యాప్ రాక్ షకీల్ గారు చాలా బాగా ఇచ్చారు మ్యూజిక్. ఇప్పుడు ఆల్రెడీ యూట్యూబ్లో అక్కడ హల్చల్ చేస్తూ ఉంది దేత్తడి సాంగ్. సోనియా గారు కూడా నేను ఫస్ట్ సాంగ్ అండి నేను పాడను పాడను అంటే ర్యాప్ రాక్ షకీల్ గారు పట్టుబట్టి పాడిచ్చారు. ఆ మేడమ్ను, ర్యాప్ రాక్ షకీల్, నెక్స్ట్ నేహా గారు ముగ్గురు కలిసి పాడారండి. అసలు మేడం అయితే నాకు పాట రాదండి అని చెప్పి వెళ్ళిపోయి వారం రోజులు సంగీతం క్లాస్కి వెళ్ళిందని నేను విన్నాను. మరి ఆ మేడం అయితే నిజమో కాదో అయితే నాకు తెలియదు, కానీ ఏం మేడం నిజమో అది ఎవరో నాకు తెలిసినంత వరకు అయితే డెఫినెట్గా ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసి వచ్చారండి. ఆ పాట చాలా బాగా వచ్చినందుకు మిగతా పాటలు కూడా బాగా వచ్చాయండి. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ చెప్పాల్సి వస్తుందండి సినిమా చాలా కొత్తగా ఉంటుంది. ఇది ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అంటే యూత్కి కావాల్సిన మసాలా కూడా ఉంటుంది. ఇంకా నేనేం మాట్లాడను, సినిమానే మాట్లాడాలనుకుంటున్నా. 2016లో ఉన్న చిన్న సినిమాలు హిట్ సినిమాల అకౌంట్లో ఇది పడాలని కోరుకుంటున్నా అండి. చిన్న చిన్ని ఆశలు మూవీ నాలో రేగనే జేఆర్సీలో ఆడియో ఫంక్షన్ చేశామండి. ఆడియో చాలా సక్సెస్ అయిందండి. గత వారం రోజుల్లోనే 3.5 లక్షలు కాలట్యూన్ డెవలప్ అవడం విశేషం అండి. చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చిన మా మ్యూజిక్ డైరెక్టర్ నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సకిల్ గారు థ్యాంక్ యూ అండి. చిన్న చిన్ని ఆశలు నాలో రేగనే మూవీ, అందరికీ ఒక ఆశ ఉంటుందండి. చిన్నదో పెద్దదో ఏదో ఒక ఆశ ఉంటుంది. అలాంటి ఆశ పుట్టిన హీరో ఆ దారి ఎక్కడ తీస్తుందో అనేది ఈ కథ అండి. ఇది చెప్పడానికి చాలా ఈజీగా ఉందండి, కానీ చాలా డిఫరెంట్గా చాలా డైనమిక్గా మా డైరెక్టర్ గారు ఈ మూవీని ప్రొడక్ట్ చేశారు. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు. ఈ సినిమా, హలో, ఈ సినిమా యాక్చువల్గా చెప్పాలంటే ఒక స్క్రీన్ ప్లే మ్యాజిక్ సినిమా అవుతుందండి. ఈ సినిమా అత్తర్లో విడుదలకి సిద్ధమవుతుందండి.